అందరికి నమస్కారం. నా చిన్నప్పుడు ఇంటి మీద పడుకున్నప్పుడు, ఐ మీన్ ఇంటి పైన పడుకుంటాం కదా, అలా పడుకున్నప్పుడు ఆకాశంలో చూసుకుంటూ పడుకునేవాడిని. ఎండాకాలం కాబట్టి ఆకాశం చాలా క్లియర్గా కనిపించేది. క్లియర్ ఆకాశంలో వైట్ కలర్ స్టార్స్ కనిపించేవి, కొన్ని చిన్నగా, కొన్ని పెద్దగా, కొన్ని బ్రైట్గా, కొన్ని నార్మల్ బ్రైట్గా ఇలా కనిపించేవి. అప్పుడప్పుడు తోకచుక్కలు కూడా కనిపించేవి నాకు. అప్పుడు మా తాతయ్యని అడిగేవాడిని, తాతయ్య అవేంటి అని చెప్పేసి అడిగితే మా తాతయ్య ఏం చెప్పేవాడంటే, చనిపోయిన తర్వాత మన పెద్దవాళ్ళు అలా స్టార్స్గా మారుతారు అని చెప్పేసి చెప్పేవాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు అలా రాళ్ళు కింద పడిపోతున్నారు తొక్కచుక్కల్లాగా అని చెప్పేసి అడిగితే, వాళ్ళు ఏం లేదు, ఇప్పుడు చనిపోయారు కదా, ఇప్పుడు మళ్ళీ పుడుతున్నారు కిందకు వచ్చి అని చెప్పేసి చెప్పేవాళ్ళు. తర్వాత నా బుర్రకి ఏమర్థమైందంటే, మన సూర్యులంటి నక్షత్రాలు ఇంకా చాలా ఉన్నాయి, వాటిని మనం నక్షత్రాలు అని పిలుస్తున్నాం. ఏదైతే రాలిపోతున్నాయో అవి మీటరాయిడ్స్ అంటే ఉలకలు, వాటిని మనం తోకచుక్కలు అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో నక్షత్రాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎన్ని రకాల నక్షత్రాలు ఉంటాయి, వాటి జీవితకాలం ఎంత, అవి ఎలా చచ్చిపోతాయి, చచ్చిపోయిన తర్వాత ఏమవుతాయి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు నక్షత్రం గురించి పూర్తిగా అర్థమవుతుంది. అంతరిక్షంలో నక్షత్రాలు చాలా విడిగా ఉంటాయి, వాటి మనం ప్లాస్మా అని పిలుస్తాం. మనం రాత్రిపూట తలెత్తి ఆకాశంలోకి చూస్తే అవి మనకి ఎలా కనిపిస్తాయి అంటే మెరుస్తున్న బంతుల్లో కనిపిస్తాయి. వాటిని ఇంకా దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంటే కనుక మన సూర్యుడిని చూస్తే సరిపోతుంది, ఎందుకంటే మన సూర్యుడు కూడా ఒక స్టార్ కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే, మనం ఆకాశంలో చూసినప్పుడు నక్షత్రాలు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కదా, యాక్చువల్గా చెప్పాలంటే నక్షత్రాలు చాలా 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 పెద్దవి. మన భూమి కంటే లక్ష రెట్లు పెద్దవి, అంత పెద్ద పెద్దగా ఉంటాయి. ఎందుకంటే దూరంగా ఉన్నాయి కాబట్టి మనకి చిన్నగా కనిపిస్తున్నాయి. అయితే దగ్గరికి వెళ్ళి చూసావనుకో, నువ్వు మాడి మషి అయిపోతావు, అంత విడిగా ఉంటాయి అవి. అండ్ అవి ఎంత పెద్దగా కూడా ఉంటాయి. వాటి ముందు మన భూమి ఒక ఇసుక రేణు అంత ఉంటుంది, అర్థం చేసుకో దాంట్లో మనం ఎంత ఉంటామో. మన సూర్యుడి తర్వాత దగ్గరి స్టార్ ఏదంటే ప్రాక్సిమా సెంటారి. ఈ నక్షత్రం వచ్చేసి మన సోలార్ సిస్టమ్ దగ్గర నుంచి 4.3 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే మన లాంగ్వేజ్ లో చెప్పుకోవాలనుకుంటే కనుక 41 లక్షల కిలోమీటర్ దూరంలో ఉంది. ఒక స్టార్ కి ఇంత బ్రైట్నెస్, ఇంత ఎనర్జీ, ఇంత వేడి ఎక్కడి నుంచి వస్తాయంటే దాని కోర్ నుంచి వస్తుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ప్రాసెస్ చేయబట్టి దాని బ్రైట్నెస్, దాని వేడి అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దాని కోర్ నుంచి మనకి ఆ బ్రైట్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ స్టార్ యొక్క ఎనర్జీ లైట్ ఇంకా హీట్ రూపంలో బయటికి తీసుకుంటుంది, అంటే బయటికి పంపిస్తుంది, అందుకనే స్టార్ మెరుస్తుంది మన కంటికి. దీంట్లో ఒక విచిత్రమైన ప్రాసెస్ ఏంటంటే, ఎప్పుడైతే ఫ్యూజన్ రియాక్షన్ వల్ల ఎనర్జీ అనేది బయటికి వెళ్తుందో, అప్పుడే గ్రావిటీ చేయబట్టి మళ్ళీ ఎనర్జీ మొత్తం లోపలికి వచ్చేస్తుంది. సో ఫ్యూజన్ రియాక్షన్ అండ్ గ్రావిటీ రెండు చేయబట్టి స్టార్ అనేది కుప్పకూలిపోకుండా అండ్ ఎక్స్పాండ్ కాకుండా అదే సైజులో కొంచెం కొంచెంగా తన వేడిని, తన శక్తిని మనకి ఇస్తుంది. సో సూర్యుడా, నువ్వు దూరంగా ఉండకు, దగ్గరగా ఉండకు, పెరగకు, తగ్గకు, నువ్వు అలానే ఉండు, నువ్వు అలా ఉంటేనే మేము బతుకుతాం. అయితే ఒక స్టార్ని తన బ్రైట్నెస్ని బట్టి రకరకాలుగా కొలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన కంటి ముందు ఏదైనా బ్రైట్ థింగ్ మెరుస్తుంది అంటే దాని లూమినెస్ ఎంత ఉంది, దాని లూమినిసిటీ ఎంత ఉంది బట్టే దాని బ్రైట్నెస్ ఎంత ఉంది అని మనకు తెలుస్తుంది. సో స్టార్స్లో కూడా దాని బ్రైట్నెస్ని బట్టే దాని స్టార్ ఏ రకమైన స్టార్ అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. కానీ అన్ని స్టార్స్ మన సన్లో ఉండవు, రకరకాల సైజులు ఉంటాయి, రకరకాల కలర్స్ ఉంటాయి, వాటి బట్టి మనకి అవి ఏ స్టార్స్, ఏ రకమైన స్టార్స్ అని తెలుస్తూ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, నక్షత్రాలు చాలా లక్షల సంవత్సరాలు, లక్షల 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 సంవత్సరాలు మెరుస్తూనే ఉంటాయి. కానీ అవి లైఫ్ లాంగ్ అలానే ఉండవు, వాటి చావు కూడా వస్తుంది, వాటికి కూడా ఒక లైఫ్ ఎండ్ అనేది ఉంటుంది. మనం ఎలా పుడతామో, ఎలా పెరుగుతామో, ఎలా ఉంటామో, ఎలా చచ్చిపోతామో, వాటికి కూడా వాటి లైఫ్ సైకిల్స్ అనేవి ఉంటాయి. అయితే ఇందాక మీకు రకరకాల స్టార్స్ ఉంటాయని చెప్పాను కదా, వాటిని అసలు ఎలా డిఫైన్ చేస్తారు, ఎలా డిఫైన్ చేస్తారు అంటే వాటి మాస్ అండ్ టెంపరేచర్ బట్టి వాటిని రకరకాల స్టార్స్ లాగా డిఫైన్ చేస్తారు. అన్నీ జెమ్ కానన్ అనే ఆస్ట్రోనామర్ స్టార్స్ని ఒక 7 టైప్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయని చెప్పేసి క్లాసిఫైడ్ చేశాడు. సో ఈ క్లాసెస్లో మనకి OBAFGKM అని పిలుస్తున్నారు వీటిని. దీంట్లో ఓ క్లాస్లో ఉన్న నక్షత్రాలు 30,000 సెల్సియస్ కంటే ఎక్కువ హాట్ అండ్ మాస్ కలిగి ఉంటాయి. అండ్ ఎం క్లాస్లో ఉన్న నక్షత్రాలు 30,000 సెల్సియస్ కంటే తక్కువ టెంపరేచర్లో తక్కువ మాస్లో కలిగి ఉంటాయి. సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే కనుక ఓ తరగతిలో ఉన్న నక్షత్రాలు కొంచెం పెద్దగా ఉంటాయి, ఎక్కువ హైట్ని కలిగి ఉంటాయి. ఎం తరగతిలో ఉన్న నక్షత్రాలు కొంచెం తక్కువ హైట్, తక్కువ మాస్లు కలిగి ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే మనం రాత్రిపూట ఆకాశంలో చూసినప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అన్ని స్టార్స్ ఒకే కలర్లో ఉండవు, కొన్ని బ్లూ కలర్లో ఉంటాయి, కొన్ని ఆరెంజ్ కలర్లో ఉంటాయి, లైక్ మన సన్ ఆరెంజ్ కలర్లో ఉంటారు. కొన్ని దూరం కొంచెం గట్టిగా అబ్జర్వ్ చేస్తే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో ఉంటూ ఉంటాయి, బ్లూ అండ్ ఆరెంజ్, కొంచెం రెడ్ కలర్ అట్లా కనిపిస్తూ ఉంటాయి. ఎలా అర్థం చేసుకోవాలంటే, సింపుల్గా చెప్పాలంటే కనుక ఆ స్టార్కున్న టెంపరేచర్ బట్టి ఆ స్టార్కున్న బ్రైట్నెస్ అనేది కనుక కనిపిస్తుంది, ఆ కలర్ కనిపిస్తూ ఉంటుంది. లైక్ ఇప్పుడు తక్కువ టెంపరేచర్ ఉందనుకో, అది కొంచెం ఆరెంజ్ కలర్లో కానీ కొంచెం రెడ్ కలర్లో కానీ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ టెంపరేచర్, ఎక్కువ బ్రైట్నెస్ ఉందనుకో, అది కొంచెం బ్లూయిష్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది, వైట్ అండ్ బ్లూ రెండు మిక్స్ అయ్యి ఆ టైప్లో కనిపిస్తూ ఉంటుంది. మరి దీంట్లో ఓ ఏది, ఎం ఏది, అంటే తక్కువ ఉన్నది ఏది, ఎక్కువ ఉన్నది ఏది, తక్కువలో తక్కువ ఉన్నది ఎం,
కేటగిరీలోకి వస్తుంది, ఎం క్లాస్లోకి వస్తుంది, ఎక్కువలో ఎక్కువ ఓ కేటగిరీలోకి వస్తుంది. లైక్ ఇప్పుడు ఓ స్టార్స్ నీకు వైట్ అండ్ బ్లూ మిక్స్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ బ్రైట్నెస్ ఉంటుంది, ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి. అండ్ ఎం క్లాస్లో ఉన్న స్టార్స్ ఎలా ఉంటాయంటే కొంచెం ఆరెంజ్ అండ్ ఎరుపు కలర్లో ఉంటాయి, తక్కువ మాస్ అండ్ తక్కువ టెంపరేచర్లో ఉంటాయి కాబట్టి అది ఎం కేటగిరీలోకి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే సూర్యులో ఉన్న మెటల్స్ ఏ రకంగా హీట్ చేయబడుతుందో ఆ రకంగానే మనకి బ్రైట్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది, కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా మనం ఒక చిన్న ఐరన్ రాడ్ని హీట్లో పెట్టినప్పుడు స్టార్టింగ్లో కొంచెం రెడ్ కలర్ నుంచి ఆరెంజ్ కలర్లోకి వస్తుంది, ఇంకెక్కువ హీట్ చేసినప్పుడు అది వైట్ కలర్లోకి వస్తుంది, ఇంకా ఆ హీట్ మనం తట్టుకోలేక మనం దూరంగా వెళ్ళిపోతాం. సో సూర్యుడు కూడా దాంట్లో ఉన్న మెటల్స్ బట్టి అవి అలా బిహేవ్ చేస్తూ ఉంటాయి, ఎంత టెంపరేచర్ ఉంటే అంత కలర్ అనేది కొంచెం బ్రైట్నెస్ ఇస్తూ ఉంటుంది. మరి మన సూర్యుడు ఎంత టెంపరేచర్లో ఉన్నాడో అది ఏ కేటగిరీలోకి వస్తుంది, ఏ క్లాస్లోకి వస్తుంది? మన సూర్యుడు 5500 సెల్సియస్లో టెంపరేచర్ని మెయింటైన్ చేస్తాడు కాబట్టి అది జీ క్లాసిఫైడ్లోకి వస్తుంది, ఐ మీన్ జీ దాంట్లో గెంటేశ్వర్ మన సూర్యుడిని కాబట్టి అది అక్కడే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను కొన్ని అక్షరాలు చెప్పాను కదా, ఎంకే జీఎఫ్ఏబిఓ అని చెప్పేసి, దాంట్లో కూడా చిన్న చిన్న బై క్లాసిఫైడ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఎంలో 1 to 10 ఉంటాయి, కేలో 1 to 10 ఉంటాయి, జీలో 1 to 10, ఇలా ఓ వరకు 1 to 10 సబ్ కేటగిరీస్ ఉంటాయి అన్నట్టు. ఈ సబ్ కేటగిరీస్ కూడా మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే స్టార్కు ఉన్న ఎగ్జాక్ట్ మాస్ అండ్ టెంపరేచర్ ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. కొంచెం వివరంగా చెప్పాలంటే మన స్టార్ G2లో ఉంటాడు, G7 వచ్చేసి కొంచెం వేడిగా ఉంటుంది, G0 వచ్చేసి కొంచెం వేడి తక్కువగా ఉంటుంది. అంటే టెంపరేచర్ బట్టి కూడా మనం ఆ స్టార్ యొక్క మెయిన్ మాస్ అండ్ టెంపరేచర్ బట్టి మనం ఈజీగా ఎగ్జాక్ట్ అక్యురేట్గా తెలుసుకోవచ్చు. నేను ఇందాక ఏం చెప్పాను, ఓ క్లాస్లో ఉన్న స్టార్స్ 30,000 కంటే ఎక్కువ సెల్సియస్ని మెయింటైన్ చేస్తే నీలం రంగులో ఉంటాయని చెప్పేసి చెప్పాను, యాజ్ వెల్ యాజ్ బీ క్లాస్లో ఉన్న స్టార్స్ 20,000 సెల్సియస్ని మెయింటైన్ చేస్తే నీలం తెలుపు రంగులో మిక్స్ అయి ఉంటాయి, అండ్ ఏ క్లాస్లో ఉన్న స్టార్స్ 10,000 సెల్సియస్ని మెయింటైన్ చేస్తే తెలుపు రంగులో ఉంటాయి, అండ్ ఎఫ్ క్లాస్లో ఉన్న స్టార్స్ 7,000 సెల్సియస్ని మెయింటైన్ చేస్తే పసుపు తెలుపు రంగు మిక్స్ అయి ఉంటాయి, అండ్ జీ క్లాస్లో ఉన్న స్టార్స్ 6,000 సెల్సియస్ని మెయింటైన్ చేస్తే పసుపు రంగులో ఉంటాయి మన సూర్యులాగా, కే క్లాస్లో ఉన్న స్టార్స్ వచ్చేసి 5,000 సెల్సియస్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తే ఆరెంజ్ రంగులో ఉంటాయి, అండ్ ఎం క్లాస్లో ఉన్న స్టార్స్ వచ్చేసి 30,000 కంటే తక్కువ మెయింటైన్ చేస్తే ఎరుపు రంగులో ఉంటాయి. మనం ఆకాశంలో చూసినప్పుడు కొన్ని స్టార్స్ దగ్గర దగ్గర కనిపిస్తాయి, ఇంకొన్ని స్టార్స్ దూరం దూరంగా కనిపిస్తాయి, వీటిని మనం క్లస్టర్స్ అంటాం. ఈ క్లస్టర్స్లలో 2 రకాల క్లస్టర్స్ ఉంటాయి, ఓపెన్ క్లస్టర్, ఇవి ఏంటంటే కొంచెం దూరంగా దూరంగా కనిపిస్తాయి, అంటే ఒక్క దగ్గర దగ్గర కాకుండా కొంచెం దూరం దూరంగా కనిపిస్తాయి, అండ్ గ్లోబులర్ క్లస్టర్, ఇవి ఏంటంటే గ్రావిటీ చేయబట్టి స్టార్స్ అనేది ఒకటే దగ్గర కనిపిస్తాయి, ఒక గుంపు గుడి కనిపిస్తున్నట్టు, గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. ఓపెన్ క్లస్టర్లతో పోలిస్తే ఈ గ్లోబులర్ క్లస్టర్లు వచ్చేసి చాలా పాత స్టార్స్, అంటే చాలా ఓపెన్ క్లస్టర్ కంటే కొంచెం ఎక్కువ వయసు ఉన్న స్టార్స్ ఇవన్నీ. సో గ్లోబల్ స్టార్ని అబ్జర్వ్ చేయడం వల్ల ఓల్డెస్ట్ స్టార్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాల టైప్స్ ఆఫ్ ఓల్డ్ స్టార్స్ ఉన్నాయి, అసలు స్టార్ ఫార్మేషన్ ఫస్ట్ ఏ స్టార్ ఫామ్ అయింది, ఇలాంటివన్నీ మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఓపెన్ క్లస్టర్ స్టార్స్ దగ్గరికి వచ్చేటప్పటికీ స్టార్స్ కూడా ఒకటేసారి ఫామ్ అయినాయి, బట్ ఏంటంటే దూరం దూరంగా జరిగిపోతూ ఉంటాయి, వేరు వేరుగా వెళ్ళిపోతూ ఉంటాయి, ఏ దారికి ఆ దారి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టు కొంచెం దూరంగా జరుగుతాయి. ఓపెన్ క్లస్టర్లో ఉన్న స్టార్స్ అన్నీ గ్యాస్ అండ్ డస్ట్, అంటే ఒకటే గ్యాస్ అండ్ డస్ట్ నుంచి పుడతాయి కాబట్టి అవి ఓపెన్ క్లస్టర్ నుంచి ఒకటే రకంగా ఉంటాయి, అండ్ తక్కువ వయసుతోనే ఉంటాయి పోలిస్తే, గ్లోబల్ క్లస్టర్తో పోలిస్తే తక్కువ వయసుతో ఉంటాయి అవి. అందుకే కొందరు సైంటిస్టులు ఏమంటారంటే నెబులాస్ ఎక్కడ ఉంటాయి అక్కడ ఓపెన్ క్లస్టర్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అక్కడ కొత్త స్టార్స్ పుడతాయి నెబులాస్ నుంచి కాబట్టి అక్కడ ఓపెన్ క్లస్టర్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉంటారు సైంటిస్టులు కూడా. సరే కృష్ణ, ఇన్ని చెప్తున్నావు కదా, ఒకసారి నక్షత్రం ఎలా పుడుతాయని చెప్పట్లేదు ఏందని చెప్పేసి అనుకుంటున్నారా, చెప్తున్నా, దాని దగ్గరికి వస్తున్నా. నెబులి, నీహారికలు, దీని నుంచే పుడితే నక్షత్రాలు, నెబులే, నిబుల, నిబులి ఈ రకంగా పిలుస్తూ ఉంటారు, మన తెలుగులో నీహారికలు అంటాం. ఇవేంటంటే స్పేస్లో ఉన్న మేఘాలు, ఇవే దీంట్లో ఏముంటాయంటే డస్ట్ అండ్ గ్యాసెస్ ఉంటాయి, ఈ గ్యాసెస్ చేయబట్టి డస్ట్ చేయబట్టే మనకి నక్షత్రాలు పుడుతూ ఉంటాయి. ఈ నెబులస్ని చాలామంది ఏం పిలుస్తారంటే స్టార్ నర్సరీ అని పిలుస్తారు, లేకపోతే స్టెల్యులర్ నర్సరీస్ అని పిలుస్తారు, లేకపోతే స్టార్ ఫార్మేషన్ రీజన్స్ అని పిలుస్తారు, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. అయితే క్లౌడ్లో ఉన్న గ్యాసెస్ అండ్ డస్ట్ని దానికి ఉన్న గ్రావిటీ వల్ల లోపల గుంజుకుంటాయి, తర్వాత మేఘాలు నెమ్మదిగా అనేక బిందువులుగా కొలాప్స్ అవుతాయి. ఆ బిందువుల్ని మనం కోర్ కూడా అనుకోవచ్చు. సో ఆ కోర్ మధ్యలో చాలా మ్యాటర్ ఉంటుంది, ఆ మ్యాటర్ చేయబట్టి అవి చాలా వేడిగా ఉంటాయి, ఇలా మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ గుంజుకుంటే మళ్ళీ కొలాప్స్ అయితే మళ్ళీ అణువులు పుడతాయి, అలా మళ్ళీ గుంజుకుంటే మళ్ళీ కొలాప్స్ అయితే మళ్ళీ అణువులు పుడతాయి, ఆ అణువులు మొత్తం హీట్ అవుతాయి, హీట్ అయ్యి హీట్ అయ్యి హీట్ అయ్యి అక్కడ ఒక న్యూక్లియర్ ఫ్యూజన్
క్రియేట్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. అది ఎంత హీట్లో ఉంటుంది అంటే ఒక సన్కి కావాల్సిన టెంపరేచర్ని, హాట్ని మెయింటైన్ చేసేంత హీట్లో ఉంటుంది. సో న్యూక్లియర్ ఫ్యూజన్ వచ్చేసి నక్షత్రానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది, ఆ బ్రైట్నెస్ని ఇస్తుంది. సో దీన్నే మనం ఏమంటామంటే స్టెల్లులర్ ఇగ్నిషన్ అంటాం. ఇప్పుడే నక్షత్రం అయిపోయిందా అంటే కాదు, అంత ఈజీగా నక్షత్రాలు కావు. మనం పుట్టి పుట్టగా నడక నేర్చుకోం కదా, వీటికి కూడా అంతే కొంచెం టైం పడుతుంది. అవి ఎప్పుడైతే హైడ్రోజన్ని హీలియంగా మారుస్తాయో అంతవరకు అవి నక్షత్రాలు కావు, వాటికి కూడా టైం పడుతుంది. అంతవరకు వీటిని ప్రోటోస్టార్ అంటాం. ఇది జస్ట్ చిన్నదే, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సడన్గా ఒక పెద్ద బ్లో వస్తుంది, అది అప్పుడు స్టార్గా మారుతుంది. ఆ బ్లో వచ్చినప్పుడు దాని పక్కన ఉన్న గ్యాసెస్, క్లౌడ్స్ అన్నీ ఇట్లా ఎగిరిపోతాయి. డస్ట్ అండ్ గ్యాసెస్, క్లౌడ్స్ అన్ని ఇట్లా ఎగిరిపోతాయి. ఎగిరిపోయినప్పుడు ఆ డస్ట్ గ్యాసెస్ నుంచి ప్లానెట్స్ పుడతాయి, గ్రహాలు పుడతాయి. అది రాకీ ప్లానెట్టా లేకపోతే గ్యాస్ ప్లానెట్టా ఏమో ఏదైనా కావచ్చు, అనుకూలంగా ఏముంటే వాటితోనే పుట్టేస్తాయి. పుట్టడం అంటే తయారవుతాయి. ఒక్కసారి నక్షత్రం వచ్చిందా తయారైందా, అవి బిలియన్ 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 సంవత్సరాల వరకు మెరుస్తూనే ఉంటాయి. మన లాంటి నక్షత్రాలు అంటే 10 బిలియన్ సంవత్సరాల పాటు మెరుస్తూనే ఉంటాయి. కానీ వేరే నక్షత్రాలు కొన్ని 20 బిలియన్ సంవత్సరాలు మెరవచ్చు, కొన్ని 50 బిలియన్ సంవత్సరాలు మెరవచ్చు. అలా వాటి లైఫ్ ఒకటి ఉంటుంది, ఆ లైఫ్నే ఒక జీవిత చక్రం అంటాం, ఒక సూర్యుడి జీవిత చక్రం అని పిలుస్తాం. ఆ నక్షత్రం మెరిసేంత వరకు దాని కోర్ లోపల హీలియం అండ్ హైడ్రోజన్ ఫ్యూజన్ నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫ్యూయల్ అనేది అయిపోతుందో ఆ స్టార్లో ఉన్న హీట్ అనేది తక్కువైతుంది. తక్కువైనప్పుడు రెడ్ జాయింట్గా మారుతుంది, లేకపోతే సూపర్ రెడ్ జాయింట్గా మారుతుంది. లేదు అనుకుంటే కనుక అది ఇంకా పెద్దగా చుట్టుపక్కల ఉన్న ప్లానెట్స్ని తన లోపల గుంజుకొని ఒకటేసారి పెద్దగా పేలిపోయి కొత్త స్టార్స్ని క్రియేట్ చేయొచ్చు. ఒక సూపర్ నెబ్యులా మారచ్చు, లేకపోతే సూపర్ నోవాగా మారచ్చు, ఒక బ్లాక్ హోల్గా మారచ్చు, చాలా రకాలుగా మారచ్చు. ఇలా ఒక స్టార్ లైఫ్ అనేది ఎండ్ అవుతుంది. మొత్తానికి ఈ వీడియోలో ఒక స్టార్ని పుట్టించాము, వాటిని బతికించామని చంపేసినాం కూడా. జస్ట్ జోక్, మనం స్టార్ని పుట్టించేంత పెద్దోళ్ళంగాము, ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. ఏమో ఫ్యూచర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిందంటే అలాంటి సిచ్యువేషన్లు కూడా మన చేతిలోనే ఉంటాయి కావచ్చు, మనమే దేవుళ్ళం కావచ్చు, ఎవరికి తెలుసు. సో ఒక సన్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను, కింద కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో. నా నరేషన్ ఎలా ఉంది, మీ మూతి మీద కొంచెం స్మైల్ వచ్చింది అంటే కంపల్సరీగా లైక్ చేయండి, అర్థమైనా కానీ కొంచెం లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం మీకు చెప్పాలనే పిచ్చి ఎక్కువైతుంది, ఇలాంటి కంటెంట్ని మీకు ఇవ్వాలి ప్రొవైడ్ చేయాలనే పిచ్చి ఎక్కువైతుంది. కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వేరే వాళ్ళకి షేర్ చేయండి, ఇలాంటి విషయాలు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు స్టే ట్యూన్.